నా బిడ్డకు పేరు పెట్టాలి కానీ అరే అమ్మా మీరెవరు కూడా నా బిడ్డకు పేరు పెట్టడానికి వీలేదమ్మా అని చెప్పి ఆ యొక్క శ్రీనివాసుని ఏ విధంగా ధ్యానిస్తాడు అయ్యా అయ్యా మండ గండవాడ తమ్ముని నామకరణం చేశారట అంతలోనే అలా వచ్చి ఎలా వచ్చి తొమ్మిదవ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఉయ్యాలని వేసి దయచేసి గమనించాలి తల్లి మరి బంగారు తల్లి నమ్మిన వారికి అమ్మ నమ్మని వారికి బొమ్మ పెట్టుబడి లక్ష్మీ ద్రుపదమ్మ అలాంటి అమ్మవారికి ఈరోజు మన మనగోడు గ్రామంలో ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి అమ్మవారిని సాక్షాత్తు ఉయ్యాలలో ఈరోజు ఉయ్యాలలో వచ్చి అమ్మవారికి ఉయ్యాలలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెబుతున్నాం తల్లి సంతానం లేనటువంటి వారు ఎవరైనా సరే ఉంటే ఇప్పుడే కాదు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పిల్లలు పుట్టకుండా ఉన్నట్లయితే దయచేసి వారి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఉయ్యాలలో పసుపు కుంకుమ గాజులు అమ్మవారి కానుకలు సమర్పించి అమ్మవారికి ఉయ్యాలలో ఉపాసనకు వచ్చినాం అలాగే ఒక సంతానం లేనటువంటి వారే కాదు ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు ఎవరైనా సరే మరి ఎందుకు చెప్తున్నామంటే మన ప్రజెంట్ రాజధాని తుళ్ళూరులో ఒక 12 ఏళ్ల క్రితం ఇలాగే కథ కాలక్షేపం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కళ్యాణం జరిగి 12 సంవత్సరాలు అవుతుందమ్మా అతను మోగవాడు పిల్లలు లేరు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు దయచేసి వినండి అందులో సిగ్గుపడాల్సిన పని ఏమి లేదు సాక్షాత్తు భగత్ స్వరూపులు దగ్గర దగ్గర 410 ఏళ్ల క్రితమే జరిగింది అమ్మవారి చరిత్ర అప్పుడు కూడా అమ్మవారు జీవించి ఉన్నారు మనందరికీ తెలిసినటువంటి తల్లి అలాంటి తల్లికి కళ్ళు అమ్మవారి పుట్టిన సందర్భంగా ఉయ్యాలు వేస్తూ ఉండగా ఆ బంగారు తల్లి 101 రూపాయలు ఉయ్యాలలో ఉంచి ఉయ్యాలు అవుతుంది మరుసటి సంవత్సరానికి 12 మగబిడ్డకి సంతానాన్ని ఇచ్చిందమ్మా 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి అమ్మని నమ్మండి సంతానం లేనటువంటి వారే కాదు ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు అలాంటి ఈది బాధలున్నా లేదా నిండు ముత్తైదువులు ఎవరైనా ఉన్నా కూడా నిండు ముత్తైదువులు ఉన్నా దయచేసి నిండు ముత్తైదులు రావాలి అందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకొని ఆ నిండుగా ముత్తైదువులానే ఉన్నారు అందరూ దయచేసి అమ్మవారి సాక్షాత్తు బంగారు తల్లి ఉయ్యాలు మనగోడు గ్రామంలో ఊగుతుంది కాబట్టి సంతానం లేనటువంటి వారు ప్రత్యేకంగా మన మనగోడు గ్రామంలో అందరూ కూడా చక్కగా పిల్ల పాపలతో ఉన్నారనుకుంటా మరి రెండు ముత్తైదువులు ఉన్నారేమా ఓకే ఏమా ఇంకింతేనా ముత్తైదువులు ఇందులో భయపడాల్సింది ఏం లేదమ్మా సాక్షాత్తు బంగారు తల్లి రేణుకాంకమ్మ తల్లి దేవస్థానం వద్ద ఉయ్యాలు అవుతున్నాం ఇందులో సిగ్గుపడాల్సిన పని ఏం లేదు చెప్పులు పక్కన విడిసి దయచేసి ఎవరైనా చెప్పులు పక్కన విడిచి గురువు గారు వాళ్ళు ఎవరు రావట్లే కానీ మనమే పట్టుకుంటున్నాం వాళ్ళ పైకి వచ్చి గజ్జు ఉంటారు కానీ పట్టుకోవడానికి ఖాళీ లేదు వాళ్ళ చేతులు పెట్టుకున్నా సారమ్మా నేను వస్తా ఇక్కడ ఎంతమంది అంటారు మొదలు కూడా
ها 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 ها
ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها
ఒక రోజు మంగళగిరిలో
గురుగారు కథకు పోయాం 5 ఇంటికి వస్తానని చెప్పాడంట ఆ రోజు లేట్ అయ్యింది 7:30 అయ్యింది ఎనిమిది తెలుసు ఆ లాడు పట్టిద్దని తోడు నన్ను దేశకపోయాడు అంటే మొహం చుట్టూ తిరుగుతున్నాడు మనిషి ఆకారం మొహం బేడాకారం అని అవును ఇది ఇంటి మెట్లెక్కాల 5 మెట్లెక్కాల ఈయన మొంగల నేను అనకమాల ఇంటికి పోయి కాలికి కాలికి వెళ్ళిందనకే 20 నుంచి తెప్పించాడు ఈయన మేతలు ఉన్నట్టే ఉండదు చూసుకో మొఖం అందరికి తారట్టు ఉన్నట్టే నీ మొఖం కూడా కాలికి వెళ్ళి ఎక్కాడు గేట్ అమ్మట ఉంది గేట్ తీసిందిరా నేను ఎప్పుడైతే అట్ట కాలు వెట్టబోయాడో ఈ చేత కారణాన్ని కళ్ళలో ఈ సీపు తీసుకుని ఇక చూసి నేను ఛార్జీ డబ్బులు లేకుండా నెక్కలు ఉరుక్కుంటా వచ్చా మంగళగిరి నుంచి ఛార్జీ డబ్బులు కూడా మీకు అసలు తెలియదు ఉరికిన తండ్రి కూడా ఎక్కడ కొట్టిందిరా అబ్బో 3 ఎకరాల పప్పు కొట్టినట్టు కొట్టింది అందుకని ఆడలు ఆయుధాలంటే కారం డబ్బ సీపురి కట్ట మరి ఇక్కడ ఉన్న ఆడలకు ఏం చదవాలనుకుంటున్నావా అమ్మ ఆడాలందరూ చెవులు గట్టిగా మూసుకోండి అయ్యా మగవాళ్ళారా మీకే చెబుతున్నానండి అమ్మాయి గుర్తుపెట్టుకోండి మీకు అనుభవం ఏంది నవ్వుతున్నా తెలియదు పెళ్ళేదో తెలిసిద్దు నీ ముందు నవ్వుతున్నావు నీకు కాదు అడుగు మా నాన్న నవ్వుతున్నాడు అప్ప కడకం అయ్యా తర్వాత తెలిసిద్ది కొట్టే బాధలు హాస్పిటల్ కూడా ఉన్నావు అప్పుడు అమరావతి పోవడానికి నడిచిపోవాలా మేము పోయినట్టు ఎవరికి ఆయనకేం తెలుసు వెళ్ళినప్పుడు ముందా అర్థం అయితే దిగితే కానీ అర్థం కదా అండి ఆమె కొట్టినప్పుడు చదువుతాడు ఆయన అనేక మంది చదువుతాడు ఇప్పుడు తెలిసి తారే పొద్దున్న తెలిసింది ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ నిన్నావా మీరేనండి ఫ్యూచర్ లో మీకు తెలిస్తే అంటే బాధ నవ్వటం కాదు నేను అనిపించా వాళ్ళంతా వాసింది అబ్బాయి ఎప్పుడైనా మీ ఆడవుతాయా తగాదు పెట్టుకోవాలనుకుంటే కృష్ణానది దగ్గర కూడా కారణ డబ్బా సీపురు కట్ట కృష్ణానది లేచి ఇక అప్పుడు అది సంగతి బంగారు తల్లికి 5-6 మాసాలు వచ్చేసరికి రతనాల రంగమ్మ దేవి శివరామయ్య గారి దగ్గరికి వచ్చి నాదా ప్రాణేశ్వర ఆనాడు సంతానం లేని నాడు మనం మొక్కినప్పుడు కుబుడలు తెచ్చుకుని వద్దామా నాదా ఏమే మొక్కుబడులు దేవి ఇవే మొక్కుబడులు అంటావేమిటి నాదా ఆనాడు సంతానం లేని నాడు అమ్మాయి చేతలు తొలగి పల్లెమ పట్టించి తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగైతే కదా అమ్మాయి పేరిట ఆ చూసిన ఆంబోతులు వదులుతానని నీకు నాకు మన డోల కోడికి తక్కటోడికి కూడా నిలువు చేస్తామని మొక్కున్నారు అని చెప్పి అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి శివరామి గారు తన పాలేరుల వద్దకు వెళ్ళి నాదా మా అమ్మాయి పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నందు ధ్వజస్తంభం ఒప్పుకున్నాను నాదా అంటూ ఉండగానే శివరామి గారు తన పాలేరుల వద్దకు వెళ్ళి వరే సముద్రయ్య రేపు వేకు జామని 100 బండి కట్టుకొని తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలి పళ్ళ సంగతి చూడండి రా అని చెప్పి వేకు జామని లేచి 100 బండి కట్టుకుని ఈ విధంగా బయలుదేరి వెళుతున్నారయ్యా ఎక్కడ కూడా కొబ్బరకాయ కొట్టినటువంటి శబ్దం లేకుండా కలవకుండా ఎగువ తిరుపతికి బయలుదేరి వెళుతూ ఉన్నారట అలా వెళుతూ ఉండగా ఘోరారణ్యం మధ్యకి చేరుకున్నారట
అంతలో సుబ్రహ్మయ్య గారు అక్కడ ఉన్నటువంటి భోయవారిని పిలిచి అయ్యా భోయలారా అమ్మాయి పోయిన తిరుపతి దేవస్థానమందు ధ్వజస్తంభం ఎత్తిస్తారని ఒప్పుకున్నది. కాబట్టి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు 12 రోజులు కాలించైనా సరే ఒక చక్కని వేపమానుని కొట్టుకురండి అయ్యా అన్నారట. ఆ మాట ప్రకారం ఆ 12 మంది పోయేవారు కూడా ఒక రోజు తిరిగారు రెండు రోజులు తిరిగారు 12 రోజులు కాలెత్తిన కానీ ధ్వజస్తంభం వరకు సరిపడా మాని వారికి దొరకలేదట. అది చూసినటువంటి పోయేవారు శివరామయ్య గారి దగ్గరికి వచ్చి అయ్యా శివరామయ్య గారు ఏమిటయ్యా 12 మంది 12 రోజులు 12 అడవులు కాల్చిన కానీ ధ్వజస్తంభం మనకు సరిపడా మాని మాకు దొరకలేదయ్యా అన్నారట. ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు అయ్యా బోయలారా మీరు చేయగలిగినది ఏమున్నది నాయన అని చెప్పి రంగమ్మ వద్దకు వెళ్ళి రంగమ్మ 12 మంది 12 రోజులు 12 అడవులు కాల్చినా కానీ ధ్వజస్తంభం మనకు సరిపడా మాను మనకు దొరకలేదు. విన్నటువంటి రంగమ్మ దేవి ప్రాణేశ్వర ఇంత దూరం వచ్చాము కాబట్టి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చక్ర పొంగలైనా పెట్టుకుని వస్తాము కానీ తిరిగి వెళ్ళి ప్రసక్తే లేదు నాథ అన్నదట. ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు ఈ విధంగా బయలుదేరి వెళ్తున్నారయ్యా బయలుదేరి వెళుతూ ఉండగానే అంతలో వస్తూ ఉన్న వారిని ఎవరు చూశారయ్యా ఇంకెవరి నాయన ఆ యొక్క శ్రీనివాసుడు చూసి వీరికి ధ్వజస్తంభములకు సరిపడ మాన దొరకకుండా చూసిన కానీ దేవస్థానములకు వస్తూ ఉన్నారే అవును అని చెప్పి ఒక మాను రూపముగా మారి ఆ మానులు కొలువై ఉన్నాడట శ్రీనివాసుడు. అలా ఉన్నటువంటి ఆ యొక్క మానుని ఎవరు చూశారయ్యా ఇంకెవరి నాయన రతనాల రంగపదేవి చూసి తన భర్త గారి వద్దకు వచ్చి నాథ ప్రాణేశ్వర 12 రోజులు 12 మంది 12 రోజులు 12 రోజులు గాలించరా కాదు సరకని వేపమాను ఇదిగోనయ్యా వెళ్ళి పెళ్ళగించండి అయ్యా అన్నదట. ఆ మాటలు విన్నటువంటి పోయేవారు ఆ యొక్క మానుని ఈ విధంగా పెళ్ళగిస్తూ ఉన్నారయ్యా అయ్యా పసుపు కుంకుమ రెండవ దపవేగానే పాలు నీళ్లు మూడవ దపవేగానే చీము నెత్రులు పవహిస్తూ ఉన్నాయో అది చూసిన పోయేవారు కొల్లా శివరామయ్య గారి వద్దకు వచ్చి అయ్యా శివరామయ్య గారు ఈ యొక్క మారుని పెళ్ళగించడం మా వల్ల కాదయ్యా ఎందువల్లయ్యా ఒక దపవేగానే పసుపు కుంకుమ రెండవ దపవేగానే పాలు నీళ్లు మూడవ దపవేగానే జీవాణు ప్రవహిస్తూ ఉన్నాయో
ఆమె గారు దివ్య దృష్టితో ఆలోచించి 12 మంది వేద బ్రాహ్మణులు పిలిచి అయ్యా వేద పండితులారా ఈ యొక్క మానులు పెళ్ళగిస్తూ ఉంటే